ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ కూడా వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఎవరెవరిది ఎక్కడెక్కడ నుంచి బరిలోకి దింపాలన్న అంశంపై ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా సుదీర్ఘ చర్చలు తీసుకుంది. ఇప్పటికే కమిటీ సభ్యులతో పాటు ఏఐసిసి కీలక నేతలు, అగ్రనేతలు, అటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్తో కూడా సుదీర్ఘ చర్చలు జరిపింది. మురళీధరన్ అధ్యక్షతన జరిగినటువంటి కమిటీ సభ్యుల సమావేశంలో కొంత ఏకాభిప్రాయం రానప్పటికీ కొంత సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా ఏఐసిసి అగ్రనేతలకు ఒక లిస్ట్ అయితే ఇప్పటికే అటు స్క్రీనింగ్ కమిటీ పంపించనుంది. దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే తుది దశ జరిగింది. నిన్నటి నుంచి కూడా స్క్రీనింగ్ కమిటీ దాదాపు నిన్నంతా కూడా 8 గంటల పాటు సుదీర్ఘ సమావేశం ఈ అంశంపైనే పూర్తిగా కూడా చర్చ జరిపిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు ఉదయం హుటాహుట్న ఢిల్లీకి వెళ్లారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఉన్నటువంటి ఆయన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 స్థానాల్లో తనతో పాటు మరో 14 స్థానాల్లో తన అనుచర వర్గాన్ని బరిలోకి తిప్పించుకు ఆయన యోచిస్తున్నారు. ఇప్పటికే ఆయన సంబంధించిన జాబితాను కూడా హైకమాండ్ కి అందజేశారు. వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దరఖాస్తు కూడా చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీకి కూడా దరఖాస్తులు చేరాయి. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా అనేక విషయాల్లో ఫిల్టర్ ప్రక్రియ చేసింది. ఇప్పటికే ఫిల్టర్ చేసిన తుది అనంతరం ఇప్పటికే ఆ సమాచారాన్ని కూడా జాబితాను కూడా ఇప్పటికే చర్చకు అయితే తీసుకొచ్చారు. ప్రధానంగా అభ్యర్థుల జాబితాకు సంబంధించిన అనేక అంశాల్లో సుదీర్ఘ చర్చ అయితే జరిగిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ఈ రోజు మళ్ళీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఈసీఐ విడుదల చేసిన నేపథ్యంలో వెను వెంటనే అటు ఏఐసిసి అధిష్టానం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించి నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. ఒక దశలో పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టుముట్టారు బీఆర్ఎస్ అభ్యర్థులు. పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల కావడంతో కొంత కాంగ్రెస్ ఆశావాహుల్లో కూడా నైరాశ్య నెలకొన్న సందర్భంలో అటు పొంగులేటి మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు దశల్లో ఏఐసిసి అగ్రనేతలను కలిశారు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ని కూడా పలు సమావేశాల్లో పలు సందర్భాల్లో కలిసిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం 6:30 హుటాహుట్న ఢిల్లీ ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అటు ఏఐసిసి పెద్దలతో పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ను కలుగున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనతో పాటు 14 స్థానాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించినటువంటి స్థానంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చివరిసారిగా ఏఐసిసి అధిష్టానాన్ని వేడుకొన్నారు. మొత్తంగా అధిష్టానం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న ఒక ఆశాభావాన్ని ధీమాను కూడా పూర్తిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 6 స్థానాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన తనతో పాటు తన అభ్యర్థులు బరిలోకి దిగుతారని స్పష్టంగా తెలుస్తుంది. ఒక 4 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు కాక 1 ఎస్సీ నియోజకవర్గం, 1 3 జనరల్ నియోజకవర్గాలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు 3 జనరల్ నియోజకవర్గాలు ఒక స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆయన 3 జనరల్ నియోజకవర్గాలు ఒక స్థానాన్ని ఆయన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ప్రతిపాదించినటువంటి అభ్యర్థులకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. ఇటీవల జరిగినటువంటి తొక్కు కూడా సభను విజయవంతం చేయడంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పాలి. సో స్పష్టంగా తన అంచర వర్గానికి ప్రధానంగా సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పిడమర్తి రవి, అదేవిధంగా చెన్నూరు నుంచి డాక్టర్ రాజా రమేష్ పాలకొత్తు నుంచి ఝాన్సీ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పిడమర్తి రవి, అది కూడా ఓయూ ఉద్యమకారుల జేఏసీ కోటాలో విద్యార్థి సంఘాల తరఫున పోరాడినటువంటి పిడమర్తి రవికి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పిడమర్తి రవికి ఆయన అక్కడి నుంచి పోటీకు పిడమర్తి రవిని ప్రతిపాదించిన విధంగా సత్తుపల్లికి సంబంధించి ప్రధానంగా అటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సామాజిక న్యాయం చేయాలనే కోటాలో అక్కడ నుంచి కోడూరి సుధాకర్ ను తెరమీద తీసుకొస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి పూర్తిగా చూసుకుంటే ఒకవైపు పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఇల్లందు నుంచి జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోరం కనకయ్య, అదేవిధంగా అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ ను ఆయన పూర్తిగా ప్రపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ప్రతిపాదించిన ప్రతి ఒక్క స్థానంలో కూడా తన అభ్యర్థులు ఉండేలా ఇప్పటికే కసరత్తు చేసుకున్నారు. అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడైతే పొంగులేటి ప్రతిపాదించినటువంటి తన అనుచరులకు సంబంధించిన స్థానాల్లో అక్కడ అటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి సంబంధించిన అనుచరులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే తమ అగ్రనేతల దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లారు. అటు
రేణుకా చౌదరి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, తమ అంచెలకు స్థానాల్లో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏసీసీతో ఒక దశలో కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పొంగులేరు శ్రీనివాసరెడ్డి మాత్రం స్పష్టంగా ధీమాగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా తాను కోరినటువంటి 15 స్థానాల్లో అటు ఏసీసీ అధిష్టానం చాలా సుముఖంగా ఉంటుంది, ఖచ్చితంగా తాను సానుకూలంగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్న ధీమాలో మాత్రం పొంగులేరు శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎక్కడెక్కడైతే తన ప్రతిపాదించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి నేతల స్థానాల్లో ఖచ్చితంగా అన్నింటినీ గెలిపించుకొని తీరుతానంటూ కూడా పొంగులేరు శ్రీనివాసరెడ్డి అయితే ఒక ఆశాభావాన్ని ధీమాన్ని అయితే వ్యక్తిస్తూ ఉంది. ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళిన పొంగులేరు శ్రీనివాసరెడ్డి గత కొద్దిసేపు క్రితం ఏఐసీసీ నేతలతో పాటు స్క్రీన్ కమిటీ చైర్మన్ మురళీధర్ని అయితే కలిశారు. ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది కనుక. ఎందుకంటే అటు స్క్రీన్ కమిటీ సభ్యులు కూడా తమ వర్గానికి సంబంధించిన నేతలను కావచ్చు, ఇతరత్ర సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలని అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు కావాలని పట్టుబడుతున్నారు. పార్టీలో సామాజిక న్యాయం జరగాలంటూ కూడా కులాల వారీగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక లాస్ట్ మినిట్ లో మార్పులు చేర్పులు ఉండకుండా ఖచ్చితంగా దగ్గరుండి ఆ లిస్ట్ ను పూర్తిగా తనకు సంబంధించినటువంటి అనుచరులందరికీ కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని వెనక్కి రావాలని ఆలోచనలో పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇప్పటికైతే ఆయన ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే చివరిగా సమావేశం కానున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2-3 పర్యాయాలు పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఏఐసీసీ అగ్రనేతలను, కీలక నేతలను, అదేవిధంగా అటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులను, చైర్మన్లను కూడా కలిశారు, విన్నవించారు. అయితే చివరిసారిగా ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకుండా చూడాలని, ఖచ్చితంగా తాను ప్రతిపాదించినటువంటి ప్రతి చోట కూడా తాను ప్రతిపాదించిన అభ్యర్థికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కూడా పొంగులేరు శ్రీనివాసరెడ్డి అయితే కోరున్నారు. ఏదేమైనప్పటికీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 స్థానాల్లో ఒక బలమైనటువంటి అభ్యర్థులనైతే ప్రతిపాదించారు. ఆ అభ్యర్థులకి దాదాపుగా అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అసంతృప్తుల బెడద కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకే పార్టీలో ఇప్పటికే దాదాపు 5 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, అక్కడ నుంచి పలు స్థానాల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు కనుక వాళ్ళని ఏ విధంగా కూల్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి సమస్య స్థానం కల్పించాలి అనే అంశంపై కూడా ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా పొంగులేరు శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించినటువంటి 15 స్థానాల్లో మాత్రం క్లియర్ కట్ గా పొంగులేరు శ్రీనివాసరెడ్డికి ఎక్కువగా ప్రాధాన్యత కనిపించినట్లు మనకి స్పష్టంగా సమాచారం అయితే అందుతోంది. ఓవర్ టు యూ.